धुनिपाल नरेंद्रनु एसीबी कस्टडी की इच्चारु राजमंड्री सेंट्रल जेल नुंचि देविनेनि उमेश्वरराव माजी मंत्री सीआईडी मुंदु वरुसगा हाजरवुतूने उन्नारु आयन वच्चि आरोपणलु चेस्तुन्नारु नन्नु नरेंद्रनु कच्चगट्टि चेस्तुन्नारु జైలుకి పోవడానికి సిద్ధమే అంటూ రైతుల కోసం పోవడం, రైతుల కోసం పోవడం వేరు, రాజకీయమైనటువంటి వివాదాలు వేరు. ఈ తేడాను మనం చూడాల్సి ఉంటుంది. మరి చివరకు దేవినేని ఉమేశ్వరరావు మీద సిఐడి వాళ్ళ విచారణ ఎక్కడికి తీసిపోతారు, ఏం అభియోగాలు చేస్తారు, ఎలాంటి కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారా, ఇలాంటివన్నీ కూడా మనం బహుశా రేపోయేలుండో మనకు అర్థమవుతాయి. అయితే నరేంద్ర దేవినేని ఉమ ఇవి ఇలా ఉండగానే చిత్తూరు జిల్లాలో ఉన్న గల్లా జయదేవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అమ్మ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వీళ్ళంతా ఆ కంపెనీ చాలా పాతది, పెద్దది కూడా, కాలుష్యానికి కారణమవుతుంది కాబట్టి దాన్ని మూసేయాలని చెప్పి విద్యుత్ శక్తి శాఖ ఫిర్యాదు దాని ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి నోటీస్ ఇచ్చింది. ఇది మళ్ళీ కక్ష సాధింపు, అంత పెద్ద అంతమందికి ఉపాధి ఇచ్చి ప్రపంచ ప్రతిష్ట తెచ్చిన కంపెనీకి నోటీస్ ఇస్తారని తెలుగుదేశం మళ్ళీ మొదలుపెట్టింది. రెండవది ప్రభుత్వం కూడా అదేమి కొత్తగా వచ్చింది కానప్పుడు ఇతరేతర పరిష్కార మార్గాలు ఏంటి అని చూడకుండా ఏకంగా మూసేసేయండి అని చెప్పడం బహుశా అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళకు హంగుదారు పాలనే ఉన్నాయి, వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తారు, స్టేలు తెచ్చుకుంటారు, ఇది నడుస్తూ ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఉండి తీవ్ర విమర్శన స్వరం వినిపిస్తున్న వాళ్ళంత ఎవరిని మేము వదిలిపెట్టబోము, ఉపేక్షించబోము అనే ఒక బలమైన సంకేతం, ఒక ఒత్తిడి జగన్ ప్రభుత్వం చేయదలుచుకుంది అనేది మటుకు స్పష్టం. అందుకనే ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు పెద్ద వరుసగా ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా చాలా ఉన్నాయి. విశాఖలో ఇట్లాంటివి ఇంకా ఎక్కువగా రాబోతున్నాయి. వీటిలో మీద ఆ పార్టీ తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి, వ్యతిరేకంగా వస్తున్నాయి. వ్యతిరేకంగా వచ్చినవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు తూలిపాల నరేంద్రతో సహా దేవినేని ఉమాకు కూడా పూర్తి అనుకూలంగా ఏం రాలేదు. తిరుపతి ఉప ఎన్నికను అసలు రద్దు చేసేయాలి అని టీడీపీ బీజేపీ కూడా హైకోర్టుకి వెళ్తే వాళ్ళ పిటిషన్ను పూర్తిగా తోసిపుచ్చారు. ఉప ఎన్నికలను తేలిక రద్దు చేయరని అందరికీ తెలుసు. దొంగ ఓట్లు వేశారనేది నిరూపించగలిగితే ఆ బూత్లో రీపోల్ జరుగుతుంది. కానీ మొత్తం ఉప ఎన్నికను అది కూడా ఈ కరోనా నేపథ్యంలో ఎలా చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, దాని మీద వీళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళటం, కొన్నిసార్లు వీళ్ళకి అనుకూలంగా కొన్నిసార్లు వ్యతిరేకంగా తీర్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని మూసివేత లాంటిది అంత సులభంగా జరగకపోవచ్చు. అవసరమైతే బహుశా వాళ్ళు జరిమానాలు పెట్టి కట్టి సాంకేతికమైనటువంటి వెసులుబాట్లు ఉపయోగించుకుని ఏదో ముందుకు పోతారు. కానీ అంత తేలిగ్గా మూసేస్తారు, మూసేయించగలుగుతారని మనం భావించలేము. అంత అవసరం ఉందా అనేది కూడా ప్రశ్నే. కాలుష్యం చాలా చోట్ల కాలుష్యం సమస్య ఉంది, అక్కడ కూడా పరిష్కారాలు ఏంటి అనేది ఆలోచించాల్సిందే. కానీ మూసివేయించడం అన్నది ఒకటేసారి జరగకపోవచ్చు.